Hello, my dear family. Welcome to another day in your life. You know, I'm going to show you in the morning. I'm going to show you in the morning. రెడీ అయిపోయా? కొత్త స్వెట్టర్ సెట్ వేసుకున్నాడు. బుల్లి పాండగా ఉన్నాడు. డాడీ ఏం చేస్తున్నాడు? నిద్ర వచ్చాడు అమ్మ, నిద్రకు వచ్చాడు. పొద్దున లేపాం కదా మరి. ఆరేంటి, 5 గంటలకు ఎప్పుడు లేచి ఆడడం మొదలెట్టాడు అనమాట. పడుకోలేదు అప్పటి. ఇప్పుడు టైం వచ్చేసరికి 8 అవుతుంది. బట్ బయట వెదర్ చూసారా, ఈరోజు ఏంటంటే వర్షం కూడా పడుతుంది అనమాట, మంచుతో పాటు. చాలా చాలా కూల్ వెదర్ అయితే ఉంది. ఈ కూల్ వెదర్లో ఏదైనా వేడివేడిగా తింటే పల్లెగా ఉంటుంది కదా. లక్కయితే పడుకుని పోయాడు. అండ్ టైం కూడా ఇంకా 8 కూడా అవ్వలేదు, 8 అవ్వబోతుంది. సరే, ఇంకా కిచెన్లో 1 బై 1 పనులు అయితే స్టార్ట్ చేయాలి నేను. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇది మా లియో రైస్ పెట్టే కుక్కర్ అన్నమాట. జనరల్లీ ఇంట్లో మనకి ఇలా మాడిపోతూ ఉంటాయి కదా, సో మాడినప్పుడు ఒక టిప్ అన్నమాట. సో మిగతాదంతా రిమూవ్ చేసేసి మాడిపోయిన ఫుడ్ అంతా కూడా, సో ఇలా అడుగు మాడి ఉంటుంది కదా, సో దీన్ని మనం గ్యాస్ స్టవ్ పైన కొద్దిగా వాటర్ పెట్టుకుని బాగా బాయిల్ చేసుకుని క్లీన్ చేసుకుంటే ఆ మాడంతా వచ్చేస్తుంది. నేను తర్వాత చూపిస్తాను రిజల్ట్ ఎలా ఉన్నది అన్నది. ఇప్పటికైతే వేరే కుక్కర్లో లియోకైతే రైస్ వండేస్తాను. అండ్ ఎస్, మా లియో రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది, బాగా కుక్ అయిపోయింది. అండ్ వచ్చేసరికి బిర్యానీ చేయబోతున్నాను అనమాట. యాక్చువల్లీ విరుగని మటన్ తీసుకురమ్మన్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చికెనే కదా వండాను, మటన్ తీసుకురమ్మన్నాను. బట్ మటన్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్లోనే ఉన్నాయంట, మళ్ళీ చికెనే తీసుకొచ్చారు. వెదర్ ఎలాగో చల్లగా ఉంది కదా, ఇలా చేసామని అన్నారు. అండ్ చాలామంది ఆఫ్టర్ డెలివరీ అయిన వాళ్ళు కూడా వాచ్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా, యాజ్ వెల్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చూస్తున్నారు. ఏదైనా సరే కొంచెం మనం లెస్ స్పైస్తో అయితే తినాలి. నేనైతే బిర్యానీ ఆఫ్టర్ 3rd month అయితే నేను తినడం స్టార్ట్ చేశాను. అందులో ఏంటంటే మనం స్పైసెస్ అనేది ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, మామూలుగా మిగతా వెజిటేబుల్స్ కానీ లేదంటే చికెన్ కానీ కొద్దిగా క్వాంటిటీలో వేసుకుని తినడంలో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ మీ అందరికీ కూడా నా ప్రెగ్నెన్సీలో కూడా నా బాడీ టైప్ చాలాసార్లు షేర్ చేశాను, నాకు అంత త్వరగా హీట్ చేయదు, వేడి చేయడం అనమాట. అంటే బట్టర్ మిల్క్ తాగకపోయినా కర్డ్ తినకపోయినా, నేనైతే కర్డ్ రైస్ ఎప్పుడు తినలేదు, ఇప్పుడుకి వచ్చి కూడా ఎప్పుడు కర్డ్ రైస్ అయితే నేను తినను, బట్టర్ మిల్క్ మాత్రం తాగుతూ ఉంటానన్నమాట. సో ఆ బట్టర్ మిల్క్ తాగకపోయినా నా బాడీ హీట్ తట్టుకుంటుంది. సో నా బాడీ తత్వం అలా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వై నా ఫుడ్స్ అన్నీ కూడా సెట్ అవుతున్నాయి. సో మీకు సెట్ అవుతుందా లేదా అన్నది చూసుకుంటూ తినాలి తప్ప, నేను తినేస్తున్నానని మీరు తినడం స్టార్ట్ చేశారంటే మళ్ళీ మీకు డిఫరెన్స్ వచ్చిందంటే నన్ను తిట్టుకుంటారు. అందుకని మీకు స్ట్రెస్ చేసి మరి చెప్తున్నా, మీకు సెట్ అవుతుంది అంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టార్ట్ అయితే చేయండి. అండ్ కుక్కర్లో అయితే చేయబోతున్నాను అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఆఫ్టర్ డెలివరీ మనం పాత బియ్యం తింటాం అనమాట, చాలా పాత బియ్యం, కొన్ని సంవత్సరాలకి తీసుకొచ్చి పెడతా ఉంటారు, అది కూడా వాచిన బియ్యమే. రీసెంట్గానే నేను ఇంకా మా అమ్మ వెళ్ళిన దగ్గర నేను కుక్కర్లో పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ అంతా కూడా వార్చిన రైసే నేను తినేదాన్ని. ఇంకా నాకైతే మీకు చాలాసార్లు చెప్పాను కదా, నాకు వార్చడం సరిగ్గా రాదు, చేతి మీద వేసేసుకుంటాను, కుక్కర్ మాత్రం అలవాటు అనమాట. అందుకే కుక్కర్ రైస్ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. అండ్ నాకైతే మాత్రం ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు, అంతా గోయింగ్ వెల్. ఇంకా కుక్కర్లో వండేస్తున్నాను. రెసిపీ ప్రత్యేకించి చెప్పట్లేదు, ఇట్స్ బికాస్ చాలాసార్లు మన వీడియోస్లో చూపించి చేసిన రెసిపీనే. అండ్ కొత్తగా కూడా ఏం చేయట్లేదు, స్పైసెస్ తగ్గించి నార్మల్గా ఏదో తాలిపు రైస్లో పెట్టుకుంటున్నాను అంతే. ప్రతి బ్లాగ్లో కూడా రెసిపీ షేర్ చేయడం అలవాటు అయిపోయింది కదా, సో జస్ట్ అలా టక్టక్ చెప్తున్నాను. ఫస్ట్ అయితే మసాలా సామాన్లు అయితే వేసేసాను. ఆనియన్స్ అనిపించి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇందులోకి కొద్దిగా గరం మసాలా, పసుపు అండ్ ఉప్పు అయితే వేసుకున్నాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు అయిపోయింది కదా, నెక్స్ట్ రైస్ యాడ్ చేస్తాను. సో నేను రెసిపీ స్టార్ట్ చేసి జస్ట్ 8 మినిట్స్ అయింది.
నీట్గా కుక్ అయితే అయిపోయింది. చూసారా 8 నిమిషాల్లో మనం బిర్యానీకి అయితే రెడీ చేసేసినట్టే. మనకి ఇలా కుతుకుతా ఉడకాలి. ఇలా ఉడికేలోపు నేను రైతా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా ఉడికేసరికి మనం ఏం చేస్తామంటే పుదీనా అండ్ టమాటో స్లైసెస్ వచ్చేసరికి నేను జస్ట్ ఇలా యాడ్ చేసుకుంటానంటే ముందు నుండి ఏమి కుక్ చేయను. ప్రాన్స్ బిర్యానీ అయినా ఇలాగే చేసుకుంటాను, మటన్ అయినా ఇలాగే వేసుకుంటాను. ఈ మధ్యన చికెన్లో కూడా టమాటో వేయడం స్టార్ట్ చేశాను నేను. కరివేపాకు ఇది కూడా నేను తెలిసిందే కదా, ఖచ్చితంగా వేసుకుంటాను. అంతే, ఇంక మూత పెట్టేస్తాను. 15 మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోద్ది అనమాట. దాట్స్ ఇట్, మనం కుక్కర్ పెట్టేసాం అంటే ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఆఫ్టర్నూన్కే కాదు, నైట్కి కూడా ప్రిపేర్ అయిపోయినట్టే నాకైతే. అండ్ టైం వచ్చేసరికి కోటలస్ 10 అవుతుంది అనమాట. 10 అయ్యేసరికి ఫుడ్ ప్రిపేర్డ్. నాకు ఈ పద్ధతి బాగా నచ్చింది. ఇదిగోండి మనకి ఇంకా బజ్జినే ఉన్నాడు, లేవలేదు. సో ఇలా వాడు లేచేలోపు వంట చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ పొద్దున్నే వంట అయిపోతుంటే ఏదో పెద్ద బరువు తీసి పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట నాకు బేసికలీ. బట్ ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయి. బట్ ఈలోగా అయితే నేను ఫ్రెష్ అయిపోదాం అనుకుంటున్నాను. ఇదిగోండి పనులు అంటే మళ్ళీ బట్టలు అనమాట, వాడికి వాడే కాటన్ క్లాత్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని వాష్ చేద్దామంటే మంచి ఎండ ఉండాలి. ఎండ లేకుండా వాష్ చేస్తే సరిగ్గా ఆరో కదా. సో దట్ ఈస్ వై కొంచెం మంచిగా ఎండ ఉంది అంటే అప్పుడు వాష్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇలాగ ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను. లక్కీ బాబుకి స్వెటర్ వేస్తే చూడండి ఎంత బుజ్జిగా బొచ్చున్నాడో, చాలా ముద్దుగా. లక్కీ బాబు ఇలా అయితే లియో బాబు అలాగా. ఏ ఫుడ్ అంతా తినేసావు, వెరీ గుడ్ లియో. అంతా తినేసావా, చికెన్ నచ్చిందా నీకు? యమ్మీ కదా. యా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అండ్ బిర్యానీ కూడా కుక్ అయిపోయింది. మా లక్కీ కూడా లేచాడు అనమాట. సో వాడికి ఫీడింగ్ ఇచ్చేసాను అండ్ ఫుడ్ అయితే రెడీ. ఎలా ఉందో చూద్దామా, ఓపెన్ చేసి చూద్దాం. స్మెల్ అయితే బాగా వస్తుంది. యాక్చువల్లీ ఇంట్లో బాస్మతి రైస్ లేదు, మామూలు రైసే నేను బిర్యానీగా అయితే చేస్తాను. చెప్పమ్మా కబుర్లు చెప్పవా, కబుర్లు చెప్పు, కబుర్లు చెప్పు. ఉంగా చెప్తావా, ఉంగా ఉంగా. ఏంట్రా అంత గట్టిగా పట్టుకున్నా, ఉగ్గు ఉగ్గు చెప్తావా ఉగ్గు. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ మా వాడు కబుర్లు చెప్తే వింటున్నాను. కబుర్లు చెప్పు. ఆ తర్వాత వీరు గారు మిమ్మల్ని పిలుస్తున్నాడు. అరే లక్కీ ఇచ్చుడమ్మా, లక్కీ లక్కీ ఇలా చూడరా. అయ్యో ఒగ్గు ఒగ్గు. హలో, ఇప్పుడు టైం 6:15 అయింది. ఏం చేస్తున్నాను అంటే మన ఛానల్లోనే వీడియో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడో 3 గంటలు కూర్చున్నాను ఎడిటింగ్, బట్ ఇప్పుడుకి వచ్చి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇట్స్ బికాజ్ లక్కీని చూసుకుంటూ చేసుకోవడం కదా. నా అదృష్టం కొలిది ఒక గంటగా వాడైతే పడుకున్నాడు అనమాట, కథలకన్నా మెదలకన్నా. అందుకే నేను ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాను. అండ్ వీరు గారు వచ్చేసరికి ఏంటంటే డిమార్ట్కి వెళ్ళారు గ్రాసరీస్ తీసుకురావడం కోసం. సో బేసికల్లీ ఏంటంటే ఎప్పుడు కూడా చివరికి నా 9th మంత్ వరకు కూడా నేను డిమార్ట్కి వెళ్ళి నా గ్రాసరీస్ నేనే తెచ్చుకునేదాన్ని. ఇంకా ఇప్పుడైతే కుదరదు, మళ్ళీ లక్కీకి కొంచెం మంత్స్ వచ్చి వాడు కూర్చోవడం పాకడం ఇలాంటి ఫేజెస్కి వచ్చినప్పుడు మళ్ళీ నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఇప్పటికి ఏంటంటే ఫోన్ నాకు ఫోన్ కాల్లో నడుస్తుంది అనమాట డిమార్ట్లో. అయ్యా ఈ పిండ ఆ కార్నర్లో ఉంటుంది, ఈ రైస్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అని నేను ఇక్కడ గైడ్ చేయడం. అక్కడ ఆయన
వెతుక్కోవడం ఇలా నడిచింది అనమాట. ఇప్పుడు వరకు మొత్తం మీద వీడియో ప్రిపేర్ చేశాను, చిన్న వీడియోనే. బట్ ఏంటంటే కంపల్సరీ ఏదో ఒక వీడియో అన్నది పెడుతూ యాక్టివ్గా ఉందామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో దట్ ఈస్ వై అయితే మినీ బ్లాగ్ లేదంటే బ్లాగ్ ఏదో ఒకటి డైలీ కూడా ఒక యాక్టివిటీ ఉండాలి, లేదంటే లేజీ అయిపోతాను అనమాట. నేనైతే మాత్రం నేను వన్స్ లేజీగా ఫీల్ అయ్యానంటే నా మైండ్లోకి రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకనే ఎప్పుడు కూడా ఏదో ఒక్కటి బిజీగా ఉండాలి, ఏదో ఒకటి ఎంగేజ్మెంట్స్ ఉండాలన్నమాట. ఊరికే ఊరికే ఖాళీగా కూర్చుని ఏమైంది ఏమవ్వబోతుంది అన్న ఊరికే టెన్షన్లు అయితే నేను పెట్టుకోను. సరే ఎనీహౌ వీడియో అయితే లైవ్లోకి పెట్టడానికి నేను ప్రిపేర్ చేయాలి. సో మళ్ళీ మాట్లాడతాను. అలెక్సా టర్న్ ఆన్ ఫ్రంట్ లైట్. ఆన్ అవ్వలేదు అనుకోవట్లేదు, నేను డోర్ వేసుకుని ఉన్నాను కదా. డిమార్ట్ వచ్చిందా మళ్ళీ మన ఇంటికి? నేను రాసిన లిస్టులో ఫస్ట్ 11 రాశాను అనుకుంటాను. వెరీ గుడ్, కవర్ కూడా తీసేసుకున్నావు. సాంబ్రాణియా మంచిదా? వెరీ గుడ్. కోకోనట్ ఆయిల్? ఓకే ఇట్స్ ఓకే, రేపటికి ఉన్నదిలే ఇంకా ఆయిల్స్. టీ పొడి చాలా రేటు పెరిగింది. త్రీ రోజెస్ డిమార్ట్ నుండి గ్రాసరీస్ అయితే వచ్చేసినాయి. వీరు గారు కుర్తా తీసుకున్నారు, అసలు చూడే చూడలేదు నేను. ఇదిగోండి వీరు గారు కొత్త కుర్తా అయితే తీసుకున్నారు. లేదు చెప్పండి, కొత్త కుర్తా ఎందుకు తీసుకున్నారు? ఫంక్షనా? ఏ ఫంక్షన్? వెడ్డింగ్ అనివర్సరీకి ఏం చేసుకోవాలి చెప్పు. ఏం చేసుకోవాలి, సింపుల్గా చేసుకుందాము అందుకే తీసుకున్నా. వెడ్డింగ్ అనివర్సరీ తీసుకున్నాము. ఎల్లో నీకుంది కదా, నీకుంది ఆడుకుంది, సో అందుకని ఎల్లో కలర్. నాకేముంది? ఎల్లో ఫ్రాక్ ఏదో ఉంది కదా విచ్చు. ఓ ఫ్రాక్ వేసుకోమంటావా? ఫైన్ ఫైన్, బాగుంది బాగుంది. దృష్టిలో పెట్టుకుని తీసుకున్నా. నేను జస్ట్ వాడి వరకు ఆలోచించాను అనమాట, దివాళీ అవుట్ఫిట్ ఉంది కదా దానికి కుర్తా మ్యాచ్ అవుతుందని సరే తీసుకో అని చెప్పేసి అన్నాను. నాకేముంది, శారీస్ ఆలోచిస్తా ఉన్నాను అనమాట, నా దగ్గర ఎల్లో శారీస్ ఏమున్నాయా అని ఆలోచిస్తున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. టైం 10 అయిందనమాట. సో మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఏదో ఒక పని, మొత్తం మీద డే అంతా కూడా రెస్ట్లెస్గానే వెళ్ళింది. సో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అండ్ వాట్ ఎవర్ మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు కూడా నేను రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను రిప్లై చేయలేనివి ఖచ్చితంగా మీకు వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో వీడియోస్ని కూడా స్కిప్ చేయకుండా చూసారంటే ఖచ్చితంగా మీ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు వీడియోస్లోనే కనిపిస్తాయి. ఓకేనా? టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.